हेलो व्यूअर्स ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను బాగున్నాను మీరు ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ప్రీవియస్ వీడియోస్ లో నేటివ్ వచ్చామని బ్లాగ్ ని షేర్ చేసినప్పుడు మీ అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరికీ పేరు పేరున థాంక్స్ అండి సో ఇవాల్టి వీడియోలో అయితే మన ఇంటి పూజ గదిని మీ అందరికి కూడా చూపించాలనుకుంటున్నాను కొత్తగా పూజ గదిని సెట్ చేసుకునే వాళ్ళకి కానీ అలాగే सिंपल గా పూజ గదిని డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా ఈ వీడియో యూస్ అవుతుంది అలాగే పూజ రూమ్ కి సంబంధించిన కొన్ని డౌట్స్ ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా పూజ గదిని చూసేద్దాం రండి మన ఇంట్లో पॉजिटिव वाइब्रेशन्स एक्कुवगा उन्ना प्लेस एदैना उंदी अंटे अदी मन पूज गदी एंदुकंटे नित्य दीपाराधने अंदुकु प्रधान कारणम पूज गदी डोर विषयानिकोस्ते చాలా సింపుల్ గా ఇక్కడ చూస్తున్నారు కదా తామర పువ్వులు అలాగే ఇరువైపులా కూడా నెమళ్ళతో డిజైన్ చేస్తున్నారు ఇక పూజ గదంతా కూడా ఎలాంటి కలర్స్ యూస్ చేయకుండా ఓన్లీ వైట్ కలర్ టైల్స్ నే యూస్ చేసాము आ वाइट कलर टाइल्स मीद कूडा सेल्फ डिजाइन लो इला उंटुंदी प्रत्येकंगा पंडुगलकी अलागे नेलकोक सारैना सरे मनं सॉफ्ट गा उन्ना स्क्रब तो ई टाइल्स नी नीट गा क्लीन चेसुकोवच्चु ఇప్పుడు పూజ గదిలో ఏ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయో చూసేద్దామా ఇక్కడ మీరు చూస్తున్నది కామాక్షి అమ్మవారి ఫోటో అమ్మవారి పక్కన ఇలా సాయిబాబా ఫోటోని పెట్టుకున్నాము ఒకే సైజ్ ఫోటో ఫ్రేమ్స్ లో సరస్వతీ దేవి వినాయక స్వామి అష్టలక్ష్ములు వెంకటేశ్వర స్వామి అలాగే రాధాకృష్ణుల ఫోటోస్ ఉన్నాయి వినాయకుని విగ్రహాన్ని ఇలా అలంకరించుకున్నాను మన పూజ గదిలోని రాగి ఇత్తడి వెండి విగ్రహాలు ఇంటి యజమాని ప్రొటనవేలు సైజ్ లో మాత్రమే ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేను అష్టలక్ష్ముల ముందు కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను కామాక్షి దీపాన్ని ఎప్పుడూ కూడా ఒక చిన్న పళ్ళం కాని లేక చిన్న పీటని కాని తీసుకొని దాని మీదగా ఏర్పాటు చేసి దీపారాధన చేసుకోవాలి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఒక చిన్న రాగి పళ్ళంలో బియ్యాన్ని నింపి దాని మీదగా ఏర్పాటు చేసుకున్నాను అలాగే చిన్ని వినాయకుని విగ్రహాన్ని కూడా ఇలా పీటం మీద ఏర్పాటు చేసి అలంకరించుకున్నాను इकड चूसारा श्री कालहस्तीश्वर स्वामी ज्ञानप्रसन्नांबिका देवी समेतंगा कोलुवयुन्नारु पालराति बाबा विग्रहान्नी किरीटं अलागे मालवेसी अलंकरिंचुकुन्नानु इकड चूस्तुन्नदी श्री बालसुब्रह्मण्येश्वर स्वामी वारी फोटो पूजकी मुंदुगा इला दीपाराधनकु सिद्धं चेसुकुन्नानु కిందనున్న ర్యాక్లో ఒక ట్రేను ఉపయోగించి అందులో పూజకు కావాల్సిన పసుపు కుంకుమ అక్షింతలు గంధం కర్పూరం అగరబత్తులు నెయ్యి ఇవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను
ఇంకొన్ని దేవుని ఫోటోలను కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఒక పల్లెంలో బియ్యాన్ని పోసి దాని మీదుగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుణ్ణి ఇలా ఏర్పాటు చేసుకున్నాము. దీపారాధనకు కుందులను పసుపు కుంకుమలతో అలంకరించుకొని సిద్ధం చేసుకున్నాను. ఈ కర్పూర హారతి స్టాండ్నే నేను ఏకహారతిగా ఉపయోగిస్తాను. ఏకహారతి గురించి చెప్పమని కమెంట్స్లో చాలామంది అడిగారు. ఏకహారతి అంటే ఒక వత్తిని నూనెలో కానీ నేతిలో కానీ తడిపి దీపారాధనకు వెలిగించడమే ఏకహారతి అంటారు. సాధారణంగా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తుంటారు. అలా కాకుండా ఏకహారతిని లేక అగరబత్తులను ఉపయోగించి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు పండ్లను సమర్పించడానికి ఈ ఇత్తడి ప్లేట్ని ఉపయోగిస్తాము. ప్రత్యేకమైన పూజలకి వ్రతాలకు ఉపయోగించే కలశాలను దీపాలను ఇంకా దేవునికి సంబంధించిన పుస్తకాలను ఇలా ఒక ట్రేలో ఏర్పాటు చేసుకున్నాను. పూజ గదిలో అమ్మవారి క్యాలెండర్ని ఇలా అలంకరించుకున్నాము. ఇక్కడ చూస్తున్న పీటలను ప్రత్యేకంగా పండుగ రోజుల్లో అలాగే వ్రతాలల్లో ఉపయోగిస్తాము. పూజకి ముందు మన దేవుని గది ఎలా ఉంటుందో చూశారు కదా. ఇప్పుడు పువ్వులతో అలంకరించి పూజ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఏ ఇంటైతే నిత్యం దీపం వెలుగుతుంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. దీపారాధనకు ఉపయోగించే వత్తులను బయట కొనేవి కాకుండా మనమింట్లో తయారు చేసుకున్నట్లయితే దీపం ఎక్కువసేపు అలాగే కాంతివంతంగా కూడా వెలుగుతుంది. పూజగది గుమ్మానికి ఇలా లక్ష్మీదేవిలున్న తోరణాన్ని అలాగే ఇరువైపులా కూడా బంతిపూల మాలలతో అలంకరించుకున్నాను. పూజగది గుమ్మానికి ఇరువైపులా దీపాలను అలాగే పూజగదిలో ఒక ముగ్గును పెట్టి దీపాలను వెలిగించుకుంటే చూడ్డానికి చాలా కలగా ఉంటాయి. మన పూజగది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.